రక్త శిబిరాన్ని ప్రారంభించిన పాల్వంచర్ డీఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ ఆదేశాల మేరకు పాల్వంచర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు పాల్వంచర్ పట్టణ పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి సర్కిల్ పరిధిలో పోలీసులు పాల్వంచర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తహసీల్దార్ రంగప్రసాద్ పలువురు పోలీస్ సిబ్బందితో కలిసి సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారని సీఐ నాగరాజు తెలిపారు. అనంతరం వారికి పండ్లు జ్యూసు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ నాగరాజు, పాల్వంచ ములకలపల్లి, బూర్గంపాడు ఎస్ఐలు నరేష్, శ్రీనివాస్, సురేష్, సంతోష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాలను నడిపే బాకు చూపు మాగా తీతాతే మాతరం వందే మాతరం. వారోత్సవాలకు సంబంధించి గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్వంచ మండలం మరియు బూర్గంపాడు ములకలపల్లి నుంచి చాలామంది యువకులు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ఇవ్వగానే చేసిన పత్రికా మిత్రులందరికీ, ఈ మా తరపు నుంచి, మా పోలీస్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు చెప్పండి. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ మరియు పట్టణ పోలీసులు మరియు బూర్గంపాడు పోలీసులు, ములకలపల్లి పాల్వంచ రూరల్ పోలీసులతో పాటుగా అధికారులు మరియు సిబ్బందితో పాటుగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఎంఆర్ఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇతర పూర ప్రముఖులు, యువకులు కూడా చాలామంది పార్టిసిపేట్ చేసినారు. అందరికీ మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు.